Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోటీ చేస్తే పరువు పోవడం పక్క. తిరుపతిలో పోటీపై ఆ రెండు పార్టీల డయలమా. మున్సిపల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు దెమ్మ తిరిగి బొమ్మ కనిపించిందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నా కీలక నేతలైన చంద్రబాబు, సోమి వీర్రాజు నియోజకవర్గాల్లో కూడా వాళ్ల పట్టు కనిపించకపోవడం ఇప్పుడు టీడీపీ, బీజేపీల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే టీడీపీ పనబాక లక్ష్మిని తిరుపతి నుంచి బరిలో దింపే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే పనబాక లక్ష్మి మాత్రం తాను తిరుపతి నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థిని అనే విషయం మర్చిపోయారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. తొలి నుంచి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేని పనబాక లక్ష్మి తాజాగా మున్సిపల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బరిలో ఉంటారా ఉండరా అనే దానిపై పార్టీలోనే సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆమె బరి నుంచి తప్పుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు టీడీపీ నుంచి తిరుపతికి పోటీ చేయడానికి అభ్యర్థిని ఎంపిక చేయడం తలకు మించిన భారం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ప్రస్తుతం జగన్ పార్టీకి ఉన్న వేవ్ చూస్తే ఇక్కడ నుంచి బరిలో నిల్చోవడానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీది కూడా వింత పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా వస్తాయో రావో అనే సందేహాలు పార్టీలో సీనియర్ నేతలకే ఉన్నాయని టాక్. తొలుత పొత్తులో భాగంగా జనసేన సూచించిన అభ్యర్థికి సీటు కేటాయిస్తామని అనుకున్న తరువాత పలు కారణాల వలన బీజేపీ అభ్యర్థినే ఇక్కడ నుంచి బరిలో దించడానికి నిర్ణయించుకున్నారు. అయితే బరిలో నిలవడానికి ఎవరూ ముందుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదని వాపోతున్నారు పార్టీలోని పలువురు నేతలు. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు బరిలో నిలుస్తారనేది కూడా ఇప్పుడు సందేహంగా ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూస్తే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర శ్రేణులు మాత్రం ఇక్కడ నుంచి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తామనే ప్రచారం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ నుంచి బరిలో నిలవడానికి ముందుకు రావడానికి జంకుతున్నారనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుండు మీద కారం చల్లినట్లు జనసేన స్థానిక శ్రేణులు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఎన్నికలలో నోటాకైనా ఓటు వేద్దాం కానీ బీజేపీకి మాత్రం ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో ప్రతిపక్షాల ప్రభావం అటుంచితే అసలు పోటీని ఇస్తాయా లేదా అనేది సందేహంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.